టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు గారి తర్వాత మెగా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్. కానీ వీరిలో అల్లు అర్జున్ ది డిఫరెంట్ రూట్ అని చెప్పాలి. తన డాన్సులతో, స్టైల్స్ తో అటు క్లాసు ఇటు మాసు ఆడియన్స్ ని బాగా మెప్పించారు అల్లు అర్జున్. వేదం, రుద్రమదేవి సినిమాలతో ప్రయోగాలు చేయటమే కాకుండా వాటితో అవార్డ్స్ ను కూడా అందుకున్నాడు బన్నీ. తను ఏదో పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలా కాకుండా ఒక నటుడుగా ఎంతో కష్టపడతారు అల్లు అర్జున్. ఆ కష్టమే తనని స్టైల్ స్టార్ గా ఎదిగేలా చేసింది. వరుస విజయాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం డీజే దువ్వాడ జగన్నాథన్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా భావించే దర్శకరత్న దాసరి నారాయణరావు గారి మరణానంతరం ఆయనకు సంతాపం తెలపడానికి సినీ ప్రముఖులు తరలివచ్చారు. ఇదే సందర్భంగా అల్లు అర్జున్ కూడా అక్కడికి వచ్చారు. దాసరి గారికి సంతాపం తెలిపి తిరిగి వెళ్తున్న టైంలో అల్లు అర్జున్ చూసిన అభిమానులు డీజే డీజే అనేర్చి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఒక పక్క దాసరి గారి మరణంతో సినీ రంగం దిగ్భ్రాంతిలో ఉంటే ఫ్యాన్స్ అలా ఆరవటంపై బన్నీ సీరియస్ అయ్యారు. ఇలా సీరియస్ అయిన బన్నీ ఫ్యాన్స్ కి సైగ చేస్తూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక దాసరి గారి గురించి మాట్లాడిన బన్నీ తనకు మరియు గీతా ఆర్ట్స్ కు దాసరి గారితో ఉన్న అనుబంధం గురించి ఏమన్నారో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఇంటర్